స్పోర్ట్స్ ని ఇట్ ఇస్ నిమ్మని ఎలా ఎంచుకున్నారు అసలు ఎవ్రీ డేస్ వర్కింగ్ హార్డ్ ఇస్ సేమ్ లైక్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ మూవ్ ఇస్ ద సేమ్ థింగ్ వేకప్ ఎట్ 5 o'clock 7 o'clock షెడ్యూల్ ఉంటుంది సో ఇట్స్ ద సేమ్ థింగ్ ఓన్లీ థింగ్ ఇస్ మూవీలో ఏంటంటే యూ హ్యావ్ లైన్స్ ఇస్తారు ఇఫ్ యూ డూ సమ్ మిస్టేక్ రీటేక్ ఇప్పుడు అనిపించట్లేదా మీకు అనవసరంగా వదిలేసానేమో ఇంత ఎక్స్పోజర్ ఉంది ఇప్పుడు స్పోర్ట్స్ లో మళ్ళీ అందులో ఉంటే బాగుండేది నేను అనిపించిందా టు బి ఫ్రాంక్ ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కావాలంటే మీకు అట్లీస్ట్ 50 to 60 lakh ఇన్ అ ఇయర్ యూ హ్యావ్ టు స్పెండ్ పీరియడ్ కోచింగ్లో ఎందుకంటే ఇండియాలో కోచెస్ ఉన్నారు బట్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫెసిలిటీస్ అన్నమాట ఫర్ టెన్నిస్ ఉంది కోచెస్ చాలా మంచి కోచెస్ ఉన్నారు బట్ ద థింగ్ ఇస్ స్పోర్ట్స్ ఆపేసిన తర్వాత మీరు యుఎస్ వెళ్ళడం ఎలా జరిగింది ఇక్కడ ఏమైందంటే వి ట్రై టు సెటప్ అన్ అకాడమీ బట్ లిటిల్ పాలిటిక్స్ ఇన్సైడ్ పాలిటిక్స్ వల్ల వి కుడెంట్ డూ దట్ ఐ డిడ్ లైక్ ఇట్ దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ఐటీ లవ్ మ్యారేజ్ అవునండి ఎలా అమ్మాయి కూడా స్పోర్ట్స్ మ్యాన్ ఏనా లేదండి షీ ఐ మీన్ షీ ప్లేడ్ ఫర్ లైక్ మన వైఎంసీ అండ్ ఆల్ దోస్ మీట్ షీ ప్లేడ్ బాస్కెట్బాల్ ఓకే ఇంట్లో ఏం ప్రాబ్లం కాలేదు లేదు ఏం ప్రాబ్లం అందరూ ఒప్పుకున్నారు దే హ్యాపీ దట్ అట్లీస్ట్ ఐ గాట్ మ్యారీడ్ టు వైఫ్ టెన్షన్ పడలా ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గానే షీ హస్ కాన్ఫిడెన్స్ సీరియస్లీ షీ నోస్ బిఫోర్ వాట్ యు ఆర్ yes because I had a long distance relationship even before I got married I used to live in the US ఇప్పుడు సడన్ గా ట్రాక్ మొత్తం మారిపోయింది ఇప్పుడు అంటే ఈ మూవీ తోటి ఎలా అనిపిస్తుంది దానికి దీనికి మీకు ఏమైనా వేరియేషన్ అన్న కనిపిస్తుంది యాక్చువల్లీ యూ నీడ్ గుడ్ పీపుల్ టు సపోర్ట్ యూ అండ్ గెట్ యూ వే యూ వాంట్ టు రీచ్ ఇఫ్ నాట్ ఇట్స్ నాట్ పాసిబుల్ నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గుడ్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ నాట్ ప్రొడక్షన్ సే గుడ్ డైరెక్టర్ ఆర్ గుడ్ మూవీ ఈ ఆపర్చునిటీ ఒక ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత సెకండ్ ఆపర్చునిటీకి మళ్ళీ మధ్యలో మనకు కొంత గ్యాప్ ఉన్నా కూడా మనం వి హ్యావ్ టు సర్వైవ్ అవర్ సెల్ఫ్ అని మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు yes and because even if you are say you're an athlete so from one tournament if you lose yes. you have to wait x amount of days to get prepared for the next tournament exactly. I think it's the same thing here even jobs if you lose a job you have to wait sports appudi attitude ippudiki unda inka exercise maintain chestunnara ippudu yes every day I go to the gym I don't run so much but హాయ్ అండి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో ఈనాటిన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే విశాల్ పున్నం అని ఎవరు ఏంటి అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే నేషనల్ టెన్నిస్ ప్లేయర్తో పాటు ఈ మధ్య మూవీస్ దాంట్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు హీరోగా మరి ఆయన మూవీ రెడీగా ఉంది రిలీజ్ అవ్వడానికి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాన్నాడు హాయ్ విశాల్ గారు హలో హౌ ఆర్ యూ గుడ్ హౌ ఆర్ యూ యా ఫైన్ థ్యాంక్ యూ చాలా ఎనర్జెటిక్గా కనబడుతున్నారు yes స్పోర్ట్స్ తర్వాత ఐ యామ్ మేకింగ్ ఎ బిగ్ మూవ్ ఎస్ ఇక్కడ నేను ఒక ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటి అంటే స్పోర్ట్స్ అనేది చాలా కష్టమైంది అంటే ఒక్క రోజులో మనం విన్నవ్వలేము అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా టిపికల్ ఒక రోజులో పేరు రాదు ఒక రోజులో మనం విన్నవ్వలేము రెండు టిపికల్ మీరు ఇటు స్పోర్ట్స్ని ఇటు సినిమాని ఎలా ఎంచుకున్నారు అసలు అంటే స్పోర్ట్స్ అనేది యూ వేకప్ ఎట్ you as an athlete even you know you have to wake up at this time yes go practice chali every day is working hard it's same like when I started doing this movie it's the same thing wake up at 5 o'clock 7 o'clock schedule untadi so it's the same thing only thing is movie lo endante you have lines istaru if okay. you do some mistake retake unde tennis lo or any sport lo undadu like you miss that's it so okka sari manam venakki velthe స్పోర్ట్స్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఇట్ ఇన్ టెన్నిస్ లో ఎలా ఎంటర్ అయ్యారు 8 ఆర్ 9 ఇయర్స్ ఓల్డ్ మా ఐ లివ్ నియర్ ద స్టేడియం అన్నమాట ఎల్బి స్టేడియం దగ్గర సో మై ఫాదర్ యూస్ టు టేక్ మీ ఫర్ జస్ట్ వాకింగ్ అండ్ స్టఫ్ లైక్ దట్ సో హి సా టెన్నిస్ ఐ బిలీవ్ దట్స్ వాట్ హి టోల్డ్ మీ ఓకే సో ఇంట్రెస్ట్ అయ్యి నా టెన్నిస్ లేసారు ఓకే ఆ తర్వాత మీరు చాలా నేషనల్ మెట్స్ కూడా ఆడారు అందులో అవునండి ఐ రిప్రజెంటెడ్ ఇండియా సిన్స్ ఐ వాస్ 10 ఆర్ 11 ఇయర్స్ ఓల్డ్ అండర్ 14 లో దెన్ అండర్ 16 లో మెన్స్ లో ఓకే సో ఇట్ వాస్ అ లాంగ్ జర్నీ
సో ఎన్నాళ్ళ పాటు మీకు కంటిన్యూ అయింది అందులో టెన్నిస్లో? ఐ ప్లేడ్ సిన్స్ 8, ఐ స్టాప్ వెన్ ఐ వాస్ లైక్ 24-25. ఓకే, సచ్ ఎ లాంగ్ పీరియడ్. సో జనరల్గా టెన్నిస్లో, టెన్నిస్ ఈజ్ బేసిక్గానే కాస్ట్లీయెస్ట్ స్పోర్ట్ అది. సో అందులోంచి వచ్చి మళ్ళీ మీరు అందులోంచి బయటకు ఎందుకు వచ్చేసారు? ఐ మీన్ ఐ పర్ఫామ్ వెల్ యాజ్ యూ నో. సో ఏమైందంటే, మై ఫాదర్ అండ్ మై పేరెంట్స్, బేసిక్గా మై పేరెంట్స్ ట్రై టు హెల్ప్ మీ అవుట్, ఎంత వీలైతే అంత హెల్ప్ చేశారు. బట్ యాజ్ యూజువల్ బయట సపోర్ట్ లేదు వల్ల, సో ఐ హ్యాడ్ టు స్టాప్. దెన్ ఐ వెంట్ టు ది యుఎస్, స్టార్టెడ్ టీచింగ్ టెన్నిస్. దెన్ మై యాక్చువల్లీ నా కోచ్ ఒక లండన్లో ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారంటే, యూ కమ్ స్టే విత్ మీ, ఐల్ గివ్ యూ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, యూ కెన్ స్టే అట్ మై ప్లేస్. ఆయన ఎంత గ్రేట్ అంటే, ఐ మీన్ హీ డజంట్ నో మీ. లైక్ ఫస్ట్ టైం నేను 2000 వెళ్ళాను లండన్కి, 97 వెళ్ళాను. ఓకే, సో అక్కడ వెళ్తే ఐ స్టేడ్ విత్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఉంటే హర్ డాటర్ యూస్ టు ప్లే టెన్నిస్ ఆ కోచ్ దగ్గర. సో ర్యాండమ్లీ నేను వెళ్ళాను ఒకసారి. సో వీ గాట్ కనెక్టెడ్. సో ఆయన ఏం చెప్పారంటే, వెన్ ఎవర్ యూ వాంట్ టు కమ్ అండ్ ప్లే టెన్నిస్ అండ్ గెట్ ట్రైన్ అండర్ మీ, యూ మోస్ట్ వెల్కమ్. సో ఈవెన్ బిఫోర్ ప్లేయింగ్ డేవిస్ కప్, యూనో, ఫర్ ఇండియా, ప్లేయింగ్ ఫర్ ఇండియా, యాక్చువల్లీ ఐ వెంట్ దేర్, ట్రైన్డ్ ఇన్ 2003 ఫర్ ఫ్యూ వీక్స్ అనమాట. సో ఆయన ఎట్లా, ఆయన కొడుకులా చూస్తున్నారు నాకు. ఓకే, సో అంత నేను యాక్చువల్లీ వీఆర్ వెరీ క్లోజ్ అనమాట. సో హీ హెల్ప్ మీ అలాట్. కానీ అది స్పోర్ట్స్ అయినా సినిమా అయినా ఖచ్చితంగా మనకు వెనకతలు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. తర్వాత మనల్ని ఎలివేట్ చేసేవాళ్ళు ఉండాలి. మనకి మార్కెటింగ్ కావాలి, 10 మందిలోకి మనం కూడా ఎలివేట్ అవ్వాలి. సో ఇవన్నీ మీరు కూడా ఫేస్ చేశారు అప్పుడు? డెఫినెట్గా. ఐ మీన్ స్టార్టింగ్లో వాజ్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటాయి నాకు. లైక్ ఈవెన్ నౌ ఆల్సో ఐ హావ్ ఫ్యామిలీ సపోర్ట్. దట్ టైమ్ ఆల్సో ఐ హడ్ వెరీ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్. ఓన్లీ థింగ్ ఇస్ మనకు బయట సపోర్ట్ ఇంకా ఉంటాయి. ఎందుకంటే అ సింగిల్ పర్సన్ కాంట్ డూ ఎనీథింగ్. నో మ్యాటర్ హౌ గుడ్ యూఆర్, హౌ బ్యాడ్ యూఆర్, యూ నీడ్ అ సపోర్ట్ టీమ్. టెన్నిస్లో కూడా యువర్ కోచెస్ ఆర్ దేర్, యువర్ ఫిజికల్ ట్రైనర్, యువర్ టెన్నిస్ కోచ్, అండ్ సే యువర్ స్పాన్సర్స్, దే హెల్ప్ యూ టు బికమ్ హూ యు ఆర్, నో మ్యాటర్ హౌ మచ్ పొటెన్షియల్ యూ హ్యావ్. ఎగ్జాక్ట్లీ. ఈ ఫీల్డ్లో కూడా అంతే. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ సపోర్ట్ అరౌండ్ యూ, లైక్ ప్రొడ్యూసర్స్ ఉండనీ, డైరెక్టర్ ఉండనీయండి, ఇఫ్ హీ డైరెక్ట్స్ యూ వెల్, ఇఫ్ హీ ఎలివేట్స్ యూ వెల్, దెన్ యూ క్యాన్ బీ రికగ్నైజ్డ్. జనరల్గా స్పోర్ట్స్లో కానీ అథ్లెటిక్స్లో కానీ వచ్చేవాళ్ళు 90% ఎకానమికల్గా బ్యాక్ ఉన్నవాళ్ళు, లేదంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేని వాళ్ళు వస్తారు. మీ ఫాదర్ చూస్తే కొంచెం స్టెబిలిటీ ఉన్న ఫ్యామిలీ మీది యాక్చువల్లీ. సో హౌ యు ఆర్ ఇన్ టు, మీకు ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా, లేకపోతే మీ నాన్నగారు చెప్పడం వల్ల రావడం జరిగిందా? మూవీస్లోనా? లేదు, స్పోర్ట్స్లో. ఫస్ట్ మై ఫాదర్ అండి, మై పేరెంట్స్ బేసిక్లీ, దెన్ నా ఇంట్రెస్ట్. ఐ మీన్ ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఆల్సో. ఐ యూస్ టు స్కూల్ అయ్యంగానే పోయి టెన్నిస్ ఆడము, నేను గో ఎర్లీ మార్నింగ్ 4:35, ఎంఎన్ సార్ అని ఉండేవారు అప్పుడు. హీ పాస్డ్ అవే. సో బట్ హీ వర్క్డ్ అలాట్ విత్ మీ అండి. లైక్ 4:30 అంటే 4:30 హీ యూస్ టు బి దర్. ఐ యూస్ టు బి లేట్, బట్ హీ యూస్ టు బి దర్ 4:30 ఇన్ ద మార్నింగ్. ఓకే, సో ఆయన 4:30, సో హీ, ఐ యూస్ టు, దట్ టైమ్ ఐ యూస్ టు ట్రైన్ ఎట్ బోట్ క్లబ్ అని హుసేన్ సాగర్ దగ్గర. ఎస్. సో సార్ యూస్ హీ యూస్ టు కమ్ ఫ్రమ్ సికింద్రాబాద్, టేక్ అ బస్ ఆర్ అ బైక్, కమ్ ఆల్ ద వే ఎట్ 4:30 జస్ట్ టు మేక్ మీ ప్లే ఎట్ లీస్ట్ ఫర్ అన్ అవర్. సో ఐ యూస్ సో ఇమాజిన్ మై పేరెంట్స్ హ్యావ్ టు వేక్అప్ లైక్ అన్ అవర్ బిఫోర్ సో దట్ దే కెన్ ప్రిపేర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు ఈట్ బిఫోర్ గోయింగ్ టు ద టెన్నిస్ కోర్ట్ అండి. సో అక్కడ వన్నర్ ఆడి వచ్చి చేంజ్ చేసి మళ్ళీ. సో ఈవెన్ హీ వర్క్డ్ హార్డ్. ఇప్పుడు ఇన్ని నేషనల్ అంటే ఇంటర్నేషనల్ మీట్స్ ఆడిన తర్వాత కూడా ఇప్పుడు అనిపించట్లేదా మీకు అనవసరంగా వదిలేసానేమో, ఇంత ఎక్స్పోజర్ ఉంది ఇప్పుడు స్పోర్ట్స్లో, మళ్ళీ అందులో ఉంటే బాగుండేది నేను అనిపించిందా? To be frank, yes. But then you have to even see financial background kuda unda, like you know. So basic cheptanandi, one ee time lo, forget about my time, at least in this time, oka professional tennis player kavalante meeku at least 50 to 60 lakh in a year you have to spend, period. Exactly. Coaching lo, endukante India lo coaches unnaru, but we don't have so much of facilities anamata. For tennis undi coaches, chaala manchi coaches unnaru, but the thing is మనం ఏ పేస్లో ఆడతాము టెన్నిస్, ఇఫ్ యు గో అవుట్ సైడ్ దట్ పేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు చాలా హార్డ్ హీటర్స్, మనం లిటిల్ మోర్ టాలెంటెడ్, వీ హ్యావ్ మోర్ టాలెంట్ లైక్ టచ్లు కానీ అదంటే, బట్ దే మోర్ హార్డ్ హీటర్స్. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ దెమ్. సో అక్కడ పోయి ట్రైన్ చేసేప్పటికీ దెన్ ఇట్ ఈస్ అబౌట్ సే ఇఫ్ యూ గో టు అ వెరీ ఫేమస్ టెన్నిస్ అకాడమీ ఉంది ఫ్లోరిడాలో, నీక్ బాలిటీ, అక్కడ వెళ్తే $1,500 to $2,000 పర్ వీక్ యూ హ్యావ్ టు పే కోచింగ్కి. సో ఇమాజిన్ వన్ వీక్కి మీరు అబౌట్ $6,000 స్పెండ్ చేస్తున్నారు జస్ట్ ఫర్
one month ki just for coaching purpose. Then accommodation vere. So 1 month ki you're spending about $7,000 to $8,000. What about food? Malli food kani including food okay. And everything including you're spending about $7,000. Ekkada nunchi flight ellali ravali, then the tournament expense. So basically a kid say 3 months ankonde oka training, so he's spending around say about 15 to 20 lakhs just on training. Adi just for 3 to 4 months. Kani ippudu chaala exposure undi kadandi. ఒక ఇండియాకు ఒక్కసారి వెళ్ళి ఆడి వచ్చిన తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి లేదంటే బయట ఆర్గనైజేషన్స్ కానివ్వండి చాలా సపోర్ట్ దొరుకుతుంది. సపోర్ట్ చేస్తున్నారండి, బట్ దే ఆర్ ఓన్లీ సపోర్టింగ్ హూ హావ్ ఆల్రెడీ పర్ఫార్మ్డ్. ఎగ్జాక్ట్లీ. సీ దట్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడొచ్చు చాలా. ఐ డోంట్ వాంట్ టు సే నేమ్ చేయలేను, బట్ గెలిచిన తర్వాత అందరూ ఇస్తారు. అందరూ ఇస్తారు. దట్ ఇస్ నాట్ దట్ ఇస్ ప్రైజ్ మనీ కూడా వస్తుంది. ఇఫ్ ఇఫ్ దే డోంట్ గివ్ యూ సో మచ్ వాట్ దే ఆర్ గివింగ్, ప్రైజ్ మనీ కూడా వస్తుంది. సో ఇట్స్ నాట్ రియల్లీ బిగ్, ఇట్స్ జస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్ అన్నమాట. Yes. కానీ అక్కడ రీచ్ కావడానికి ఇవ్వాలి కదా ఎవరు. దే సో మచ్ ఆఫ్ టాలెంట్ ఇన్ ఇండియా, బట్ నో వన్ ఇస్ ఎంకరేజింగ్. ఇప్పుడు టెన్నిస్ తీసుకోండి, లేకపోతే ఎనీ స్పోర్ట్ యూ టేక్, యూ హావ్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఎవ్రీథింగ్ దే ఆర్ గివింగ్ టు క్రికెట్, ఐ మీన్ దట్స్ నాట్ ది ఓన్లీ స్పోర్ట్. Yes, yes, exactly. I mean, and what they are doing, they're getting... ఈ మధ్య కాలంలో కదా ఇటు బ్యాడ్మింటన్ కి ఇచ్చిన, బికాస్ వి హావ్ సైనా, వి హావ్ సింధు, మన గోపి సార్ తర్వాత కూడా దే హావ్ లాంగ్ గ్యాప్ కదా. Yes, yes, exactly. దే ఆర్ కశ్యప్ అండ్ ఎవ్రీవన్ ఇస్ దేర్, బట్ దేర్ ఇస్ అ లాంగ్ గ్యాప్. అండ్ బికాస్ గోపి సార్ ఆర్ మన ఆరిఫ్ సార్ స్టార్ట్ ట్రైన్డ్ ఆర్ మన జ్వాల ఉంది, సో బికాస్ దే ట్రైన్డ్ దెమ్ దే హ్యాడ్ దే వాంటెడ్ సమ్వన్ టు కమ్ అప్ ఫ్రమ్ ఇండియా, దే హ్యాడ్ ఎ ప్యాషన్. దట్ ఈస్ డిఫరెంట్. కానీ అక్కడ రావడానికి ఎవరైనా ఉండాలి కదా సపోర్ట్. వచ్చినాక ఎవరైనా ఓ వెరీ గుడ్ అంటారు, కానీ వచ్చేదాకా అయితే కొంచెం సపోర్ట్ చేయాలి. కరెక్ట్. సో వన్స్ మరి స్పోర్ట్స్ ఆపేసిన తర్వాత మీరు యుఎస్ వెళ్ళడం ఎలా జరిగింది? ఎట్లా అంటే హియర్ యాక్చువల్లీ నేను వీ ట్రై టు సెటప్ అన్ అకాడమీ అండి, ఇక్కడ వీ ట్రై టు సెటప్ అన్ అకాడమీ హియర్. వీ స్పోక్ లైక్ ఇక్కడ స్టేడియంలో. ఓకే. బట్ దే వాంటెడ్, ఐ బిలీవ్ my brother is also a tennis player. Yes. So he was ex top 16 juniors. He almost played Wimbledon, junior Wimbledon. And what about now andi ippudu chestunnaru? He's in the US. Okay. He's in the US working andi. Okay. So ikkada em ayyindante, we tried to set up an academy, but little politics, inside politics wala, we couldn't do that. Exactly. So my brother had few connections in the US. So through that we went there. And then from there I started coaching there for a few years, say about a year or so. I didn't like it, then I got an opportunity to get into IT. Okay. So that's how I got into IT and I've been working in IT. Em chadukunaru? BCom. BCom chesaru. So after that education apesi job dantlaku vellipara. Okay. Marriage eppudu chesukunnari ee process lo? 2012 ani. Okay. Okay. Ante love marriage ha? Avunandi, love marriage. ఎలా? అమ్మాయి కూడా స్పోర్ట్స్మెన్? లేదండి, షీ ఐ మీన్ షీ ప్లేడ్ ఫర్ లైక్ మన వైఎంసీ అండ్ ఆల్ దోస్ మీట్, షీ ప్లేడ్ బాస్కెట్ బాల్, బట్ షీ వాస్ నాట్ ఆబ్వియస్లీ స్పోర్ట్స్మెన్. యా, బట్ నాట్ లైక్ నాట్ లైక్ యు ఆర్. ఓకే. ఐ మెట్ హర్ త్రూ అ ఫ్రెండ్. ఓకే. ఓకే. ఇంట్లో ఏం ప్రాబ్లం కాలేదు? లేదు, ఏం ప్రాబ్లం, అందరూ ఒప్పుకున్నారు. యా, దే ఆర్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఐ గాట్ మ్యారీడ్ టు. నైస్. సో ఓకే, స్పోర్ట్స్ కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన తర్వాత అది మనకు సెట్ కాదనుకున్నారు, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళిపోయారు. దీని తర్వాత మళ్ళీ ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఈ మూవీలోకి ఎలా ఎంటర్ అయ్యారు అసలు? యాక్చువల్లీ 2014లో కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ ది యుఎస్, యాక్చువల్లీ మై ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ ఇస్ దర్ ఇన్ ది యుఎస్. So I was like, అరే ఉన్నావు కదా, జస్ట్ క్లిక్ మై పిక్చర్స్ అన్న. సో ఐ క్లిక్ మై పిక్చర్స్, సో ఐ హ్యాపెన్ టు సెండ్ ఇట్ టు వన్ ఆఫ్ ద లైక్ గూగుల్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హ్యాడ్ టు సెండ్ వన్ ఆఫ్ ద ఏజెంట్స్. సో వాట్ షీ డిడ్ వాజ్, ఆడిషన్ ఉంది మీరు వెళ్తారా అన్నారు వెస్టర్న్ యూనియన్ కమర్షియల్కి. ఓకే, ఫైన్, ఐల్ గో అన్న. వెళ్ళిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్. ఓ సపోజ్ టు కమ్ టు ఇండియా. సో జస్ట్ బికాస్ ఐ వాజ్ లీవింగ్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నేను వెళ్తున్నానని. So what she tried to do is push the shoot 2 days earlier so that I can leave, because malli book chesi cancel chesthe avakasham. So atla ayin tarvata, then when I was here for a few weeks, I met one of the assistant directors. Subramanian for sale movie lo work chestunna. So I met him when I was here. So photos chupichanu, he liked it. So they said, we are coming there, would you be interested in working with us? Yeah, broad shoulder, manchi height, whatever. So jikkandalu. So they said yes, why not. So I went, see, it's a big production house, you don't expect them to give you a call or whatever. Exactly. I was like, theek hai, I was working. So I was going to get into a new job. So I had few days before that, they called, there's
like, can you come over? The assistant director, can you come over? I would like to take an audition for you. I was like, okay, fine. I went there, gave an audition. I was like, okay, fine. Monday nunchi shoot untadi. Oh, sorry. I think it was a weekend, I believe. I'm not sure. Yeah, okay. It was, yeah, it was Monday of Tuesday something. I don't remember. Mm. So shoot unda ostaru. Okay, fine. I gave the shot. Like, I was like, it's nice. So I went there and I started my regular 9-to-5 job. Okay. Then tarata got circulated. So the director, my movie director, got my pictures. So okay. He called up my dad. He was like, I like his pictures. Will he be interested? Mm. So my dad said, I'm not sure, he's working there right now. Mm. So I'm not sure he will be interested in doing it. Okay. So he said it's a lead role, sir. It's not some random role. Okay. So na phone chesi matlaartava direct. So I said I'm not interested. Mm. Like, it's a lead role. I mean, why would anyone invest X amount of money in for you, unknown face? Yes. So I was like, fine, I'll listen to the story. So sir vachi mana WhatsApp video lo story chepparu okasari. Cheppin tarvata, you know how it is, your full-time job, you're like settled, leave everything, come here. Okay. I was a little hesitant, but okay. my wife and my father, my mother, everyone support, my brother. Like, wife tension padla in the film industry, attractions ekku untai automatically. She has confidence in me. Seriously? she knows me. So. What you are. Yes, because I had a long distance relationship even before I got married. I used to live in the US. Oh. She used to live here before we got married. We're dating for like, I think, 3 years before we got married. Okay. So I was there, she was here. So she knows, knows me. So. Okay. Ela anpinchindi na konni samacharala paatu tennis lo undi. Ippudu sudden ga track mottam maaripoyindi. Ippudu ante ee movie toti. Ela anpistundi daniki diniki meeku ana variation anna kanipistunda actually. Yes. Akkada endante you are on court. It's up to you how you perform. You can grow up. Ikkada endante you need a support. No matter how much, how good you are, how bad you are, as I told you before, you need good people to support you and get you where you want to reach. If not, it's not possible. No matter how good you are, if you don't have a good production house or not production, say good director or good movie, you can't come up. It's given. Movie ipudu almost complete ayipoyindi kada, releasing ready ga undi. We are waiting for a final releasing date. Yes, exactly. So ayipindade em anipinchindi meeku? Finally, I did a movie as a lead, thanks to my director and producer, because even the producer has to say yes for a new guy. Okay. So, Srilata production ani undi. So, hopefully, we will do a good job. Let's see how it goes. Okay. Idi chestu unnappudu gaani, chesesinappudu tarvata gaani, migitha inga vere offers ani vachandi, because you got a good physique. Yeah, vacharandi, but mostly small roles vachayi, but I don't want to do that right now, because I want to concentrate on the main lead or something like that right now. Raakapothe that anyways that will come. That's not a poste, that's what I feel, that will come, but I want to try this first. If it doesn't work out, maybe I'll go for that, but first I'll concentrate on this. Okay, ippudu job ki first stop pettinattena meer prasthaniki. Yes. Okay, but thani akade unnara, ikkadiki vachesaru ippudu my wife. Ikkada vachesa, my wife kuda ikkada unnaru. Excellent. So ee movie ayipoyina tarvata oka vela ante ఇప్పటి ట్రెండ్ ప్రకారం చెప్పాలంటే యూఆర్ జస్ట్ నథింగ్ బట్ బాహుబలి ఫిజిక్ ఉన్నంత ఉంది, మంచి హైట్, యా షోల్డర్ అండ్ మజిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ విలన్గా వస్తే, ఆపర్చునిటీ వస్తే చేస్తాను. మెయిన్ వస్తే ఐ డోంట్ మైండ్, ఎందుకంటే ఇవాళ రేపు విలన్దే ట్రెండ్ ఉంది. సో మెయిన్, ఇఫ్ ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్ మెయిన్ విలన్ రోల్, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్, బట్ నాట్ క్యారెక్టర్ రోల్స్, నాట్ సమ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫర్ నౌ. మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాం, సో ఈ ఆపర్చునిటీ, ఒక ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత సెకండ్ ఆపర్చునిటీకి మళ్ళీ మధ్యలో మనకు కొంత గ్యాప్ ఉన్నా కూడా మనం వీ హ్యావ్ టు సర్వైవ్ అవర్ సెల్ఫ్ అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారా? Yes, and because even if you're say you're an athlete, so from one tournament if you lose, yes, you have to wait X amount of days to get prepared for the next tournament. Exactly. I think it's the same thing here. Even jobs, if you lose a job, you have to wait for X amount of period, interviews and all those things, till you get a next job. And this is the same thing. You yes. finish a movie, you go meet people, whoever you know. Unfortunately, I don't know many people here, but whoever we know. So go and meet them. They trying to, you know, they try to hook you up with other people. So atla, yes, it will take time, but destiny is destiny. I mean, if you want to reach there, you will reach there somehow. So it That's doesn't matter. సో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే, ఇప్పుడు మీకనే కాదు, ఒక అమ్మాయి అయినా హీరోయిన్ రోల్కైనా లేదా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్కైనా సరే, మన ప్రొఫైల్ పట్టుకుని మనకు తెలిసిన వాళ్ళు ఇందాక మీరంటే యాజ్ యూజువల్
మరి 10 మందికి చెప్పి ప్రొపగండ చేసుకుంటే కానీ ఈరోజు ఆపర్చునిటీస్ అనేవి అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. సో ఆ ప్లాన్లో ఏమైనా ఉన్నారా ప్రస్తుతం చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ప్లాన్ లేదండి, బట్ హోప్ఫుల్లీ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, ఎందుకంటే మీది వైడ్ వ్యూవర్షిప్ ఉంది. సో and yeah. I watch these interviews. Exactly. When I was in the US also, I used to watch these interviews. Yes. So hopefully with this interview, I will know who I am and all those things. So it will be a good, even if I go to office, they won't look at me like some, you know how it is. Hopefully they won't look at me that way. That's true. So ela undi ippudu schedule, ippudu movie ayipoyindi. So day ella gadustundi ippudu next movie next daniki vachantaru? Next I'm listening to couple of stories. I met few people, couple of stories. My director kuda oka story chepparu naaku. Okay. So he after this movie finishes we may start that movie also. So let's see. Excellent. So sports appudi attitude ippudiki unda? Inka exercise maintain chestunnara ippudu? Yes. Every day I go to the gym. I don't run so much but so డైట్ విషయానికి వచ్చేస్తే ఐ ట్రై టు బి అ గుడ్ ఐ డోంట్ ఈట్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్స్. ఓకే. బట్ ఐ ఈట్ గుడ్ ఫుడ్ అనమాట. ఐ స్టాప్ రైస్ బిఫోర్ గెటింగ్ దిస్ మూవీ. ఐ స్టాప్ రైస్ ప్లెయిన్ ప్రోటీన్ అండ్ కార్బ్ ఐ మీన్ ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ రొటీన్. Okay. Say eggs or paneer or whatever it is. I don't like non-veg but I have to eat. I don't have an option. So to be frank, as on today, మీ కమింగ్ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించారు? బికాస్ మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్, సో నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్గా ఉంటారు. కొద్ది రోజుల్లో నెక్స్ట్ ఇయర్ ఆప్ అయ్యారు. సో అక్కడ జాబ్ వదిలేసి వచ్చారు, ప్లస్ ఇక్కడ ఒక మూవీ అయితే కంప్లీట్ చేశారు, నెక్స్ట్ మిగతా ఉన్నాయి. సో హౌ యూ ప్లాన్ యువర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్? రైట్ నౌ దేర్ ఇస్ నో ప్లాన్ అండి. ఐ విల్ సీ హౌ ఇట్ గోస్. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ గుడ్ మూవీస్. ఐ మీన్ ఐమ్ గెటింగ్ సో ఇస్ ద సేమ్ థింగ్. Hero, villain, father is a bad guy, you beat him, get the hero. So it's... So you're ready to do it. Manchi villain characters are definitely just... Like, yes, main villain also. If not, no, as of now, not interested. I want to concentrate on main leads first. Okay. Anyway, iDream prakshakulandariki oka kotta hero ni parichayam chesina satisfaction undi. Plus with good sportsman also. Wish you all the best, Andy. Thank you. Once again. Thank you so much. Yeah, thank you.